దివంగత నేత గౌతమ్ రెడ్డి స్మారకార్థం జూన్ ఇరవై మూడు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ ప్రారంభోత్సవం అందరూ ఆహ్వానించులే అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో ఉన్నటువంటి టైటానిక్ షిప్ను చూసేందుకు ముగ్గురు టూరిస్టులు వెళ్ళడం జరిగింది ఆ టూరిస్టులను తీసుకెళ్ళినటువంటి మినీ జలాంతర్గామి ఆ ప్రెషర్ను తట్టుకోలేక అక్కడే బ్లాస్ట్ అవ్వడం జరిగింది ప్రమాదం జరిగి ప్రమాదంలో ముగ్గురు టూరిస్టులతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా మృతి చెందడం జరిగింది రెస్క్యూ సిబ్బంది మాత్రం తీవ్రంగా శ్రమించి వారి ఆచూకీని కనిపెట్టేందుకు తీవ్ర ప్రయత్నమే చేశారని చెప్పాలి అసలు ప్రమాదం ఎలా జరిగింది ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది మనకు తెలియజేయడానికి సముద్ర అధ్యయన శాస్త్రవేత్త డాక్టర్ కేఎస్ఆర్ మూర్తి మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ అసలు ప్రమాదానికి గల ముఖ్య కారణం ఏంటి సార్ ఎందుకు ప్రమాదం జరిగింది ముందు అసలు ప్రమాదానికి కలిగిన ము ముఖ్య కారణాలు తెలుసుకునే ముందు కొద్దిగా మనం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి ఏంటంటే పంతొమ్మిది వందల పన్నెండో సంవత్సరంలో అంటే దగ్గర దగ్గర నూట పదకొండు సంవత్సరాల క్రితం అట్లాంటిక్ లైనర్ అని క్రూజ్ లైనర్ అని ఒక షిప్పు అక్కడ న్యూ ఫౌండ్ల్యాండ్ అని ఆఫ్ కెనడా కెనడాకి ఆఫ్ ఆఫ్ న్యూ న్యూ ఫౌండ్ల్యాండ్ కెనడా అట్లాంటిక్ ఓషన్లో ములిగిపోయింది ములిపోయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పంతొమ్మిది వందల పదకొండులోనూ పన్నెండులో ములిగిపోతే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆ షిపురెక్కని కనిపెట్టడం జరిగింది అది భూమి మీద సముద్రంలో దగ్గర దగ్గర నాలుగు కిలోమీటర్ల లోతులో ఉంది అది అక్కడ ప్రెషర్ బాగా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఈ రెక్క అక్కడ పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ రెక్కను చూడడం కోసం టూరిస్టుల కింద వెళ్ళడం అనేది ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్లో ఆ అట్లాంటిక్ క్రూజ్ లైనర్ గురించి చెప్పాలంటే అది దగ్గర దగ్గర రెండు వందల ఎనభై మీటర్ల లెంత్ ఉంటుంది మూడు వేల నాలుగు వందల మంది ప్యాసింజర్ని క్యారీ చేస్తుంది తర్వాత ఏంటంటే ఒక ఎనభై మీటర్లు విడుతూ ఇరవై మీటర్లు లోతు అదంతా అక్కడ ఉంటుంది అనమాట ముప్పై మీటర్లు విడుతూ ఇరవై మీటర్లు లోతు టైటానిక్ షిప్ ఆ టైటానిక్ షిప్ అక్కడ మునిగిపోయింది కాబట్టి దాన్ని చూడడం కోసం వెళ్తున్నారనమాట మొన్న ఆదివారం నాడు అంటే ఇరవై ఒకటో తారీఖున ఏమైందంటే ఒక ఫైవ్ టూరిస్టులు ఓషన్ గేట్ అని వాషింగ్టన్లో ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ ఈ సబ్బర్సిబుల్స్ని తయారు చేస్తుంది ఈ సబ్బర్సిబుల్ పేరు టైటాన్ షిప్ రెక్క పేరు టైటానిక్ దీని పేరు టైటాన్ ఈ టైటాన్ అది సబ్మర్సిబుల్ చాలా చిన్నది ఎందుకంటే దాని డ్యూరేషన్ కూడా నైంటీ సిక్స్ అవర్స్ నైంటీ సిక్స్ అవర్స్ అయిన వెంటనే సబ్మరీన్ పైకి వచ్చేయాలి ఆ తర్వాత ఇంకా ఉండడం కుదరదు అనమాట అది ఒక ఇరవై రెండు అడుగులు లెంత్ ఉంటుంది సీ కంపేర్ టు టైటానిక్ షిప్ ఇరవై రెండు అడుగులు ఎంత ఉంటుంది ఒక తొమ్మిది అడుగులు వెడల్పు ఉంటుంది ఎనిమిది అడుగులు హైట్ ఉంటుంది పొడోగో అన్నవాడు అయితే తల ఉంచి వెళ్ళాలి కిక్కిరిసి కూర్చుంటారు ఐదుగురు మందికి కెపాసిటీ ఉంది ఇంక్లూడింగ్ ది పైలట్ అనమాట ఐదుగురు ఈ ఐదుగురిని వేసుకుని ఈ సబ్బెర్సలు దాని స్పీడ్ ఎంత ఉంటుందంటే టూ త్రీ నాట్స్ నాట్ అంటే సముద్రంలో పై పయనించేటప్పుడు మనం వేగాన్ని నాట్స్లో మెజర్ చేస్తాం టూ త్రీ నాట్స్ స్పీడ్లో వెళ్తుంది అనమాట అది అది ఆదివారం నాడు వెళ్ళ మొదలెట్టారు వెళ్ళింది ఈ సబ్మెర్సిబుల్లో ఏంటంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి అంటే ఏంటి కమ్యూనికేషన్ ఫెసిలిటీసు తర్వాత ఏమో ఎల్ఈడి లైట్స్ ఫోకస్ చేసి ఉంటాయి తర్వాత చాలా ప్రిసిషన్ ఎక్విప్మెంట్ రేడియో కమ్యూనికేషన్ టు ద షోర్ ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి సబ్మెర్సిబుల్ దగ్గర నుంచి పైన వాళ్ళకి ఒక ఫింగర్ సౌండ్ కింద పంపిస్తుంటారు ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే పైన ఉన్నవాళ్ళు ఈ సబ్బర్సిబుల్ బాగానే వెళ్తుంది అంతా బాగానే ఉందని చెప్పి తెలుసుకుంటూ ఉంటారు అనమాట ఈ ప్రమాదం జరిగిన రోజున ఏమైందంటే బయలుదేరిన తర్వాత సబ్బర్సిబుల్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వరకు సిగ్నల్స్ బాగా వచ్చాయి ఆ వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత సిగ్నల్స్ ఆగిపోయాయి ఇంకొక యాక్చువల్గా ఎయిట్ అవర్స్లో పైకి వచ్చేయాలి ఆ రోజు నైంటీ సిక్స్ అవర్స్ కంటిన్యూస్గా ఎవరు చేయరు ఎయిట్ అవర్స్ అయిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ వెళ్ళి అలా ఏదో చేస్తారు ఎయిట్ అవర్స్ తర్వాత పైకి రావాలి ఎందుకంటే నైంటీ సిక్స్ అవర్స్ ఏంటంటే ఆ తర్వాత ఆక్సిజన్ సప్లై ఇది అవుతుంది సముద్రంలో ఈ వెళ్ళే ఈ కిందకి వెళ్ళే సబ్బర్స్ఫుల్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఆక్సిజన్ సప్లై ఒకటి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది సముద్రంలో కిందకి వెళ్తున్న కొద్దీ ప్రెషర్ బాగా ఎక్కువ ఉంటుంది ఈ సముద్రం యొక్క వాటర్ యొక్క ప్రెషర్ సర్ఫేస్లో ఫోర్టీన్ పిఎస్ఐ ఉంటాయి పిఎస్ఐ అంటే ఏంటంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ పిఎస్ఐ ప సముద్రత ఉపరితలం మీద పద్నాలుగు ఉంటే సముద్రం లోతులో నాలుగు వేల పిఎస్ఏ ఉంటుంది ఎంత విపరీతమైన వాటర్ ఆ ప్రెషర్ తట్టుకునేటట్టుగా ఉండి లోపల సఫిషియంట్ ఆక్సిజన్ పెట్టుకుని అన్ని ఫెసిలిటీస్ పెట్టుకుని మిగతా ఫెసిలిటీస్ రేడియో కమ్యూనికేషన్ ఇవి అన్నీ ఉంటాయన్నమాట వీళ్ళని హెల్త్ మానిటర్ చేసే సిస్టమ్ కూడా పైన ఉంటుంది అవన్నీ పెట్టుకుని వెళ్తారు వీళ్ళు వన్ అండ్ హాఫ్ అవర్ అయిన తర్వాత ఎప్పుడైతే రాలేదో వీళ్ళకి ప్యానిక్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఎందుకో తెలియలేదు ఆ తర్వాత కొన్ని అవర్స్ దగ్గర దగ్గర ఒక ఎయిటీ అవర్స్ దాని గురించి సెర్చ్ చేయడం మొదలెడితే ఈ టైటానిక్ షిప్ ఎక్కడైతే ములిగిందో ఆ ములిగిన దానికి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ప్రాంతంలో ఈ టైటాన్ సబ్మర్సిబుల్ యొక్క పగి పగిలిపోయిన మొక్కలు అవి వాళ్ళు కనుక్కున్నారు అందులో ఉన్న ఐదుగురు కూడా చనిపోయినట్టుగా నిర్ధారించేశారు అందులో చనిపోయిన వారిలో ఒక నైన్టీన్ ఇయర్స్ స్టూడెంట్ కూడా ఉన్నాడు వీళ్ళు ఐదుగురు పైలట్తో సహా ఐదుగురు పోయారు దానికి కారణం ఏంటని తర్వాత వాళ్ళు ఇది చేస్తే ఈ షిప్ ఈ సబ్బర్సిబుల్ యొక్క హల్ ఉంటుంది ఆ హల్ మరి చాలా వాళ్ళ ఓషన్ గేట్ వాళ్ళు అయితే చాలా ఖచ్చితంగా చెప్పారు మాది చాలా సేఫెస్ట్ సబ్బర్సబుల్ అని అంటే ఈ ప్రమాదం జరగకముందు కూడా ఓసారి ఎప్పుడో డిస్కషన్స్ వచ్చినప్పుడు కార్బన్ టైటానియంతో చేసిన హల్ ఇది ఎంత ప్రెషర్నైనా తట్టుకుంటుందో ఎంత ఉంటుందని కూడా చెప్పారు అంచేత కానీ ఏమైందంటే ఆ రోజు ప్రెషర్ తట్టుకోపోవడం వలన లోపల లోపలే పేలిపోయింది సబ్మర్సిబుల్ అని యాక్చువల్గా లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం కారణం ఏమిటి అని తేల్చారంటే ప్రెషర్ తట్టుకోలేక అక్కడ లోపల లోపలే పేలిపోయి నాశనం అయిపోయిందని చెప్పి తెలిసిందనమాట ఆ రకంగా ఆ యాక్సిడెంట్ జరిగింది నాలుగు కిలోమీటర్ల లోతుకి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ కూడా చాలామంది మాట్లాడుతూ అధ్యయనం చేసేవాళ్ళు కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంటే అంత లోతుకి వెళ్ళిన క్రమంలో అక్కడ కొంత బురదగా ఉంటుంది కొంత బాగా అగాధంలా ఉంటుంది అందుకే అందులో ఏమైనా కూరుకుపోయి ఉంటుందా అనేది కూడా ఒక వాదన వినిపించింది దాని ఏమంటారు ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న రిపోర్ట్ల ప్రకారం అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటు అంటే బురదగా ఉందా లేదా అవన్నీ దాని అవి ప్రసక్తిలోకి రాలేదు ఈ సబ్మర్సిబుల్ యొక్క టెక్నికల్ ఫ్లాములానే యాక్సిడెంట్ జరిగిందని మనకు సమాచారం వస్తుంది అది అంటే సార్ మొత్తంగా సబ్మర్సిబుల్ ఏదైతే ఉందో దానిలో అన్ని సాంకేతిక పరిజ్ఞానాలు ఉంటాయి ఏదైనా ప్రమాదం సంభవిస్తే కనుక సిగ్నల్ని పైకి పంపించే సిస్టమ్ కూడా ఉంటుంది అంటే ప్రమాదాన్ని వీరు ముందు గమనించి ఉంటారా అంటే దీన్ని బట్టి మనకి వాళ్ళు పెంగర్ ద్వారా వాళ్ళకి సౌండ్స్ పంపిస్తూ ఉంటారు కమ్యూనికేషన్ ఆగిపోవడం ఆగిపోయింది కానీ ఒక పాజిబిలిటీ ఏంటంటే ఈ ఎక్స్ప్లోజర్ అంటే మనం ఊహించుకోవాలంతే అలాగ తెలీదు ఈ ఎక్స్ప్లోజర్ సడన్గా రాపో రావడం వలన వాళ్ళకి సమాచారాన్ని అందించే వ్యవధ లోపలనే ఈ పేలుడు జరిగిపోయి ఉంటుంది ఆ రకంగా జరగ ఉండచ్చు అంటే మరి రెగ్యులర్గా వెళ్ళి రావడం జరిగింది కదా సార్ ఇప్పుడున్న సబ్మర్సిబుల్ కూడా గతంలో ట్రయల్స్ అయ్యి ఏమైనా నిర్వహించు ఇంతకుముందు ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలోను రెండు వేల ఇరవై రెండులోనూ కూడా ఈ సబ్బర్సబుల్ ట్రయల్స్ వేసింది మరి అట్లా అట్లాంటిక్ షిప్ రెక్క వరకు వెళ్ళిందో తెలియదు కానీ ట్రయల్స్ అయ్యాయి ట్రయల్స్ అయిన తర్వాత రేపు మొన్న ఆదివారం నాడు అట్లాంటిక్ షిప్ రెక్క దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరారు అన్నమాట అది అంటే మామూలుగా మీరు చెప్పిన దాని ప్రకారం నాలుగు నాట్స్ వేగంతో ప్రయాణిస్తుందని చెప్పారు అంటే దీనికి ఆ వేగం ఉంటుందా పెద్దవాటికి కూడా వేగం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందా లేకపోతే ఇదే వేగంతో ఏ సబ్మర్సిబుల్ అయినా ఇదే వేగంతో జనరల్గా ఏంటంటే మన రోడ్డు మీద వెళ్ళే కార్లు గాలిలో వేసే విమానాలు వీటిలన్నిటితో కంపేర్ చేస్తే సముద్రంలో వెళ్ళే షిప్పులకి కానీ వీటి అన్నిటికి స్పీడ్ తక్కువ ఉంటుంది మ్యాక్సిమం ట్వంటీ టూ నాట్స్ షిప్కి ఉంటుంది జనరల్గా ఆ నేను యావరేజ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ నాట్స్ అంటే ట్వెల్వ్ నాట్స్ అంటే దగ్గరగా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట అంతే ఆ స్పీడ్లోనే షిపులన్నీ వెళ్తాయి సబ్బర్సిబుల్స్ మాత్రం అంత స్పీడ్లో వెళ్ళవు సబ్బర్సిబుల్ స్పీడు ఈ టూ టు త్రీ నార్ట్స్ రేంజ్లోనే ఉంటుంది అంటే అక్కడ ఆక్సిజన్ పూర్తిగా ఉండదా సార్ ఇంకా అంత డెప్త్కి వెళ్ళిన తర్వాత అంత డెప్త్కి వెళ్ళిన తర్వాత అని కాదు వీళ్ళ సబ్బర్సిబుల్ ఎలా ఉంటుందంటే ఒకసారి వాళ్ళు లోపలికి వెళ్లే ముందు తలుపు డోర్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత తలుపు తీస్తే తప్పితే చుట్టూ ప్రపంచంతో వాళ్ళకి సంబంధం ఉండదు ఒక హోల్ ఉంటుంది ఆ అన్ని డోర్స్ క్లోజ్ చేస్తుంటే ఆ పాట్ హోల్స్లోంచే చూస్తుంటారు ఎల్ఈడి లైట్స్ మాత్రం మొత్తం చాలా కాంతిగా ఉంటాయి అంచేది ఏంటంటే బయట ఆక్సిజన్ సంబంధం లేదు వీళ్ళు ఆక్సిజన్ సప్లై తీసుకెళ్తారు అదే నేను చెప్పాను అనమాట నైంటీ సిక్స్ అవర్స్ వరకు లాస్ట్ అని మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం తక్కువ పీరియడ్లోనే పైకి రావడం లేకపోతే ఒకవేళ ఎక్కువసేపు ఉండగలిగితే ఆ నైంటీ సిక్స్ అవర్స్ లిమిట్ పెట్టుకుని దాని ప్రకారం వెళ్ళి రావడం కానీ అడిషనల్ ఆక్సిజన్ కోసం అరేంజ్మెంట్స్ ఉన్నాయి మరి అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఉండదు అంటే నాలుగు కిలోమీటర్లు అనేది స్పష్టం సార్ అంత నాలుగు కిలోమీటర్లు కిలోమీటర్ స్పీడ్లోనే టూ టు ఫోర్ నాట్ స్పీడ్లోనే వెళ్తాయి అంతే చాలా తక్కువ స్పీడ్లో వర్తికల్గా డౌన్ వెళ్ళాలి కదా ఇప్పుడు షిప్లు అంటే నేల మీద వాటర్ మీద షిప్ వెళ్తుంది ఎయిర్లో విమానం వెళ్తుంది కానీ సబ్బర్స్ప్పు వర్తికల్గా డౌన్కి వెళ్ళాలన్నమాట అది అంతే అంతకన్నా స్పీడ్ ఉండదు ఈ ప్రెషర్ వాటర్ ప్రెషరు దెబ్బతెళ్ళిన కొద్దీ పెరిగిపోతూ ఉంటుంది దాన్ని ఎదుర్కొని వెళ్ళాలి అది అన్ని సాంకేతిక పరిజ్ఞానాలు కావాల్సిన వసతులు అన్నీ కూడా సబ్మర్సిబుల్లో ఉంటాయి సార్ అన్ని వసతులు ఉంటాయి అంటే ఆ షార్ట్ డ్యూరేషన్కి కావాల్సిన ఎమర్జెన్సీస్ అన్నీ ఉంటాయి కానీ ఏంటంటే ఇది టెక్నికల్ ఫేజర్ సడన్గా బ్లాస్ట్ జరగడం వలన చేయలేకపోయింది సార్ బ్లాస్ట్ జరిగే వరకు పైన ఉన్నటువంటి ఎవరైతే మానిటర్ చేస్తారో ఆ సిగ్నలింగ్ కౌ కంట్రోల్ సెంటర్కి ఖచ్చితంగా ఇక్కడ నుంచి అప్డేట్స్ బ్లాస్ట్ జరిగే ముందు వరకు వస్తున్నాయని బాగా అంత అంటే వాళ్ళకి చెప్పాను కదా పొద్దున్న మార్నింగ్ నైన్ థర్టీకి ఎంతకో కిందకి దిగడం మొదలై అక్కడ టైం ప్రకారం వన్ అండ్ హాఫ్ అవర్స్ లెవెన్ ఓ క్లాక్ తర్వాత నుంచి కమ్యూనికేషన్ తెగిపోయింది కమ్యూనికేషన్ తెగిపోయింది అంటే ఇంక మరి ఆ టైంలో బ్లాస్ట్ జరిగిందని మనం అనుకోవాలన్నమాట అంతే అంటే ఇప్పుడు సాధారణంగా యుద్ధ సబ్మేరీస్ సబ్మెరైన్లు కావచ్చు యుద్ధంలో వాడేటువంటి నౌకాదళ సిబ్బంది వాడేటువంటి సబ్మెరైన్లకి వీటికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి సార్ అవి వాటి వేగం ఎలా ఉంటుంది వీటి వేగం ఎలా ఉంటుంది అందులో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏంటి దీనికి ఉన్నటువంటి సబ్బర్ రైల్స్ అన్నీ మోరార్లెస్ సేమ్ థియరీ మీద బిల్ట్ అవుతాయి అంటే తక్కువ స్పీడ్లోనే వెళ్ళడం ఇటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ ఉండకూడదు కానీ నేవల్లో డిఫెన్స్గా ఉపయోగించే సబ్బర్స్ పుల్ను ఇదేమో టూరిజం టూరిస్టు యాక్టివిటీ కోసం సబ్మరీన్ కాబట్టి వీటిలో కాన్స్టిట్యూషన్ కాంపోజిషన్లో ఆ స్ట్రక్చర్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది మామూలు సబ్మరీన్స్కి ఈ సబ్మరీన్కి అంత స్టాండర్డ్స్ ఉండకపోవచ్చు స్టాండర్డ్స్ అని కాదు వీళ్ళు చేసే పనికి తగ్గ స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి అది ఉండకపోవడం ఉండదు కానీ ఆ లెంత్ కానీ విడ్త్ కానీ డెప్త్ కానీ డ్యూరేషన్ కానీ నైంటీ సిక్స్ అవర్ వీటిలో కొద్దిగా తేడా ఉంటే ఉండవచ్చు అది అంటే ఖచ్చితంగా అక్కడ వాతావరణం చెట్ కాకే ఈ టైటాన్ అనేది బ్లాస్ట్ అవ్వడం జరిగింది అంటే అది మనం చెప్పడం కారణం ఏంటంటే అక్కడ వాతావరణం ఎలా అన్నది ముందుగా బయలుదేరే ముందే వీళ్ళకి తెలుసు ప్లస్ ఇప్పుడు చెప్తున్న రీజన్స్ ప్రకారం చూస్తుంటే ప్రెషర్ సెన్సిటివ్ అనే ప్రెషర్ లానే పేలిందని అంటున్నారు కానీ ప్రెషర్ ఏమో అక్కడ ఫోర్ థౌజండ్ పిఎస్ఏ అంతా చెప్పాను కదా అని అంత ఉంటుందని మనకు ముందే తెలుసు జరగడం ఏం జరగచ్చు అంటే సబ్మర్సిబుల్లోనే ఇంటర్నల్గా టెక్నికల్ ఫెయిల్యూర్ ప్రెషన్ తట్టుకోలేని పరిస్థితి ఏర్పడి అది బ్లాస్ట్ అయ్యి ఈ యాక్సిడెంట్ జరిగింది అనుకో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా సార్ ఎక్కడైనా ఇటువంటి టూరిజం సబ్మర్సిబుల్స్ జరిగిన ఇన్సిడెంట్స్ నాకంతగా తెలియదు జరిగి ఉండొచ్చు కానీ ఎక్కువ లేవు జరగలేదు థ్యాంక్ యూ అది మొత్తం మీద అయితే ఖచ్చితంగా నాలుగు కిలోమీటర్ల లోతుకి వెళ్ళినటువంటి ఈ మినీ సబ్మెరైన్ అక్కడ ఉన్నటువంటి ప్రెజర్ని తట్టుకోలేకే అది బ్లాస్ట్ అవడం జరిగింది అందుకే అందులో ప్రయాణించినటువంటి ఐదుగురు కూడా జల సమాధి అవడం జరిగి జరిగిందంటూ నివేదికలు చెప్తున్నాయంటూ ఎన్ఐఓ రిటైర్డ్ డైరెక్టర్ సముద్ర అధ్యయన శాస్త్రవేత్త కేఎస్ఆర్ మూర్తి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి